డోన్ టీడీపీ నాయకులకు అబద్ధాలు మాట్లాడడం, అసత్యాలు మాట్లాడడం, రాజకీయ లబ్ధి కోసం బురద జల్లడం పరిపాటు అయిపోయింది. మొన్న వాళ్ళు ఇచ్చిన హాస్పిటల్ గురించి, గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన విషయం గురించి చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ఆ 3 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు చేసినాం అనేది స్పష్టంగా ఇచ్చినాం. అయినా కూడా మళ్ళీ తిరిగి మరొక అబద్ధానికి తెరదీసినారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించి, డోన్లో ఇండోర్ స్టేడియంకి సంబంధించి, తర్వాత స్పోర్ట్స్కు సంబంధించిన విషయాల గురించి కొన్ని అబద్ధాలు మళ్ళీ అలవాటుగా వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేసినారు. నాకు తెలిసి ఈ 4 రోజులు రోజు ఏదో ఒక అబద్ధం చెప్పడం, ప్రజల్లో సానుభూతి పొందాలన్న ప్రయత్నాలు చేస్తున్నట్లు క్లియర్గా అర్థమవుతా ఉంది. విఘ్నులైనటువంటి డోన్ ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించి 2 విషయాలు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం డోన్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి. 2021లో 4 కోట్ల 86 లక్షల రూపాయలతో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2020లో 2 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం 2 నిర్మాణం జరిగింది. ఆ ఇండోర్ స్టేడియం గురించి ప్రస్తావన తీసుకొచ్చినారు కాబట్టి మరొకసారి మీకు చెప్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో అత్యంత ప్రజలకు, మరీ యువతి యువతులకు ఉపయోగపడే విధంగా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ను, ఇండోర్ స్టేడియంను తీర్చిదిద్దిన ఘనత ఒక మన బుగ్గన సార్కు మాత్రమే చెందుతుంది. ఎందుకంటే విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు లాంటి సిటీస్లో మాత్రమే ఉండే స్థాయిలో ఉన్న స్టేడియాన్ని ఆయన నిర్మించడం జరిగింది. అంటే దాన్ని ఫస్ట్ రెనోవేషన్ కోసం అని చెప్పేసి స్టార్ట్ చేస్తే 20 సంవత్సరాల కిందట కట్టినటువంటి స్టేడియం, దాంట్లో సరైన స్ట్రెంగ్త్ లేక అన్ని గోడలు తీస్తున్నప్పుడు ఆ క్రమంలో అది కూలిపోవడం జరిగింది. ఆ క్రమంలో ఆయన ఇట్లా కాదు, ఈ యువతి యువతులు మంచి అత్యాధునతమైన వసతులతో అక్కడ ఒక స్టేడియం ఉండాలని చెప్పేసి ఆయన తలచినారు కాబట్టి డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్, అంటే కలెక్టర్ గారి అర్థంలో నిర్వహించే ఈ ఫండ్ అది, ఆయనే చెప్పినారు ఆయన మాటలో టీడీపీ నాయకులు, జిల్లాలో అత్యధికంగా డిఎంఎఫ్ ఫండ్ వాడుకున్నారని. నిజంగా ఆయనకు అది చాలా ఆనర్ అది. ఎందుకంటే మరి మీరెందుకు వాడుకోలేకపోయారు? డిఎంఎఫ్ ఫండ్ అనేది ఒకటి ఉంది, దాన్ని ఈ ప్రాంత యువతి యువతుల కోసం మనం ఖర్చు చేయాలన్న ఆలోచన డోన్ టీడీపీకి ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. ఇంతవరకు 1 రూపాయి ఖర్చు పెట్టలే డిఎంఎఫ్ కింద, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలే, తీసుకురాలే మీకు. అంటే అట్లాంటి ఫండ్స్ ఉన్నాయి, ఈ ప్రాంత యువతి యువతుల కోసం మనం వాడుకోవాలన్న ఇది మీకు ఎప్పుడు థాట్ రాలేదు, చేయలేదు. ఈరోజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరీ సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీకు అందరికీ మేమందు ఉంచే ప్రయత్నం చేస్తా. ఇండోర్ స్టేడియం 2 వుడెన్ కోర్ట్స్, సింథటిక్ కోర్ట్స్, వైట్ లైట్స్తో ఇండోర్ స్టేడియం నిర్మాణం జరిగింది. 4 కోట్ల 86 లక్షల రూపాయలతో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్, టెన్నిస్ కోర్ట్ ఒకటి వచ్చింది డోన్లో, సింథటిక్ టెన్నిస్ కోర్టు రాయలసీమ జిల్లాలో 2, 3 ఉన్నాయి, ఎంటైర్ రాయలసీమలో 2, 3 ఉన్నాయి సింథటిక్ టెన్నిస్ కోర్టు, అట్లాంటిది ఒకటి వచ్చింది. మళ్ళీ క్రికెట్ నెట్స్ పిల్లలు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవి వచ్చినాయి. తర్వాత స్విమ్మింగ్ పూల్ సాప్ మెజర్మెంట్స్తో అనుగుణంగా, అంటే రేపు పొద్దున జిల్లా స్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ ప్రాంత యువతి యువకులు, యంగ్ జనరేషన్ అంతా వాడుకొని కాంపిటీషన్స్ పోవాలంటే సాప్ మెజర్మెంట్స్ ప్రకారం ఉండే ఒక స్టేడియం నిర్మాణం అయింది. కొన్ని వందల మంది ఈరోజు స్విమ్మింగ్ పూల్ను ఉపయోగించుకుంటున్నారు పిల్లలు. ఈరోజు వెళ్ళి చూడొచ్చు, మీ పిల్లలు కూడా నాకు తెలిసి దాదాపుగా టీడీపీకి సంబంధించిన చాలా మంది పిల్లలు కూడా అక్కడ నాకు తెలిసి స్విమ్మింగ్ నేర్చుకుంటుంటారు ఈ సమ్మర్లో. అది ఆయన విజన్. తర్వాత 7 పార్కులు ఈరోజు మహిళల కోసం. గతంలో మనం గమనిస్తే అన్యాక్రాంతమయ్యే మున్సిపల్ స్థలాలు టీడీపీ గవర్నమెంట్లో, ఇప్పుడు ఆ అన్యాక్రాంతమైన ప్రాంగణాలన్నీ, స్థలాలన్నీ వెలికి తీసి ఇక్కడ పార్కులు ఏర్పాటు చేసి మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ పెద్ద ఎత్తున పార్కులలో వచ్చి ఈరోజు వాకింగ్ చేసుకోవడం కానీ, పిచ్చపాటిగా మాట్లాడుకోవడం కానీ, సేద చేయడం కానీ, పిల్లలు ఆడుకోవడం, కిడ్స్ ప్లే ఏరియా కానీ, ఇటువంటివన్నీ చేయగలిగినారు బుగ్గన సారు. మరి ఇటువంటి ఆలోచన మీకెందుకు రాలే? బాధాకరమైన విషయం ఏమంటే, ఇంత మాట్లాడుతున్నారు ఉమెన్ గురించి, ఆయన మాట్లాడినారు, ఒక ప్రస్తావన తీసుకొచ్చినారు మహిళలకు స్టేడియం కట్టవచ్చు కదా అని. మహిళల గురించి మీకుండే కన్సర్న్ ఎట్లా ఉంటుందని చెప్తా. మరి దాదాపు 5 సార్లు మీకు టీడీపీ పార్టీకి ఈరోజు డోన్లో ప్రజలు పట్టం కడితే బుగ్గన సార్కి ఒక్కసారి అధికారం ఇచ్చినది, ఒక్కసారి చేస్తేనే ఇన్ని కార్యక్రమాలు చేసినాడే, మరి 5 సార్లు మీకు అధికారం కట్టబెడితే కనీసం పాత బస్ స్టాండ్లో ఒక చిన్న టాయిలెట్ కూడా కట్టలేదు టీడీపీ పార్టీ, ఒక చిన్న టాయిలెట్. ఈరోజు టాయిలెట్స్ అంటే మహిళల కోసం, వ్యాపారస్తులు కానీ, కొనుగోలుదారులు కానీ, విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు
పాత బస్ స్టాండ్ నుంచి లేదా ఎస్బీఐ బ్యాంక్ నుంచి సేగు థియేటర్ వరకు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు ఇంట్లోకి పోలేరు. తిరిగి టాయిలెట్స్ కు పోవాలన్న కనీసం ఆ ఇబ్బందిని కూడా మీరు తీసలేకపోయినారే. మీరు మాట్లాడితే ఎట్లా? గర్ల్స్ స్కూల్ కు దగ్గర ఒక టాయిలెట్ సులభ కాంప్లెక్స్ మనం ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చేయడం జరిగింది. సేగు టాయిస్ ఎదురుగా ఒకటి ఆ ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు కొత్తగా కట్టించినటువంటి మున్సిపల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో వెజిటబుల్ మార్కెట్, దాంట్లో రెండు టాయిలెట్స్ వచ్చినాయి. ప్రతి చోట ఎక్కడైనా తీసుకోండి, మీరు ఆయన ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో టాయిలెట్స్ వచ్చినాయి. అంటే ఏ ప్రాంతంలో కూడా మహిళలు కానీ యువతి యువకులు కానీ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో టాయిలెట్స్ చేశారు. కనీసం ఆ టాయిలెట్స్ అంటే సరే, ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు వద్దులే, టాయిలెట్స్ కట్టే ప్రయత్నం కూడా చేయలేదే. మరి మీరు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చి మాట్లాడి టీడీపీ పార్టీ అబాస్ఫాల్ అవుతుంది. ప్రజలు నిజంగా నవ్వుకుంటున్నారు. వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గతంలో ఎప్పుడు లేని విధంగా యువతి యువకుల కోసం ఈ రోజు కార్యక్రమాలు చేస్తున్నటువంటి బుగ్గన సార్ని విమర్శిస్తున్నారంటే నిజంగా మీరు చాలా బాధాకరమైన విషయం. దయచేసి ఇది మానుకోండి, కనీసం అట్లన్నా కొంచెం ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నా. తర్వాత వందల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆడ కార్యక్రమాలు చేస్తున్న నాయకుడు, గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది, చేసినటువంటి పెద్దలు బీపీ శేషారెడ్డి గారి పేరు పెట్టుకోవడం తప్పు ఏముందని నాకు అర్థం కాలే. అంటే టీడీపీ నాయకుల పేర్ల మీద ఎక్కడ ఈ డోన్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ పేర్లు పెట్టుకోలేదా? అన్ని ప్రాంతాలకు సంబంధించిన పేర్లు పెట్టుకున్నారే. ఎవరు సొంత ఆయన అన్న ఇంకొక ప్రశ్న అడిగినారు, సొంత డబ్బులు పెట్టినాడు ఆయన పేర్లు పెట్టుకోవడానికి. అంటే ఇప్పటి వరకు టీడీపీ నాయకులు పెట్టిన పేర్లన్నీ వాళ్ళ సొంత డబ్బులతో నిర్మాణమైన కార్యక్రమాలు అవన్నీ కాదు కదా. ఎవరైనా ప్రభుత్వంతో అనుసంధానమై ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఆ దిశగా ఆయన పెట్టుకునే హక్కు అన్ని కొనాల్లో ఆయనకు ఉంది. దయచేసి ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ రావంగా కొంచెం సంతోషకరమైన విషయం ఏంటంటే రోజు రోజు టీడీపీ అనుకుంటుంది మమ్మల్ని డిఫెన్స్ లో పడేస్తున్నారని. నిజంగా మాకు చాలా ఉపయోగంగా మాట్లాడుతున్నారు మీరు. ఏదంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క హాస్పిటల్ గురించి, అంటే గతంలో హాస్పిటల్ కట్టాలని మాట్లాడినారు, ఇదే టీడీపీ. నిన్న హాస్పిటల్ కి సంబంధించిన విషయం గురించి ప్రస్తావన తీసుకొచ్చినారు కాబట్టి ప్రజలకు అందరికి తెలుస్తా ఉంది. మరి ఈరోజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించి ఒకటి మాట్లాడుతున్నారు. రోజు మీరు మాట్లాడే కార్యక్రమాలన్నీ బుగ్గన సార్ చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియపరుస్తున్నందుకు డోన్ టీడీపీకి థ్యాంక్స్ చెప్తున్న ఒక రకంగా నిజంగా చెప్పంటే సంతోషం. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి మీరు ప్రజలకు మీరు చెప్పడం వల్లనే మేము మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం కాబట్టి పెద్ద ఎత్తున తెలిసే అవకాశం ఉంది. రాబో రోజుల్లో ఈ ప్రాంత యువతి యువకులకు మరిన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయని, రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో డోన్ పార్టిసిపేట్ చేస్తుందని, ఒక స్పోర్ట్స్ హబ్గా ఇక్కడ డోన్ కాబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నా. థ్యాంక్స్, థ్యాంక్ యూ.